ఈరోజు గోతెలుగు వంటకం చికెన్ మహారాజా. మహారాజా చికెన్ ఎలా తయారు చేయాలో ఈసారి ఈరోజు చూద్దామండి. దీనికి కావాల్సిన పదార్థాలు బోన్లెస్ చికెన్ ముక్కలు బాగా కడిగి పెట్టుకోవాలి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి, 2 టమాటాలు కావాలి, అలాగే కొత్తిమీర కరివేపాకు, కొద్దిగా పెరుగు, 1 నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఎగ్, తర్వాత మసాలా పౌడరు, ఉప్పు, కారం అండి. ప్రస్తుతం బాణీలో నూనె వేడి చేసి ముందుగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేగుతుండగానే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోండి, అలాగే కరివేపాకు, ఇది అలా వేగుతూ ఉంటుంది. ఇక్కడ మనం చికెన్ మీద ఈ నిమ్మకాయ రసం వేసుకుని అలాగే ఈ పెరుగు కూడా చికెన్కి పట్టించేస్తాం అన్నమాట. ఈ విధంగా పట్టించినటువంటి చికెన్ ముక్కల్ని ఇప్పుడు బాణీలో వేసుకుందాం. అలాగే టమాటా కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కూరకి సరిపడినటువంటి ఉప్పు, అలాగే కొంచెం కారం, 2 పచ్చిమిరపకాయలు మనం ఆల్రెడీ వేసాం కాబట్టి 1 స్పూన్ కారం వేసుకోండి, కారం సరిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి 15 నిమిషాల పాటు ఉతికిస్తాం అన్నమాట. 10 నిమిషాలు అయింది కదా, చూద్దాం. చూసారా, నేను ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయలేదండి, ఇందులో చిన్న నీళ్ళు వచ్చినాయో చూడండి. ఇప్పుడు ఇలా ఉడుకుతుండగానే ఇందులో కొద్దిగా మసాలా పౌడరు, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, 3 రోజులతో చేసినటువంటి మసాలా పౌడర్ కొద్దిగా వేసుకుని కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఈ నీళ్ళు ఎగిరిపోయే వరకు ఉడికిద్దాం. మంచిగా నీరు ఉంకిపోయిందండి. ఇప్పుడు ఇందులో బీట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ కోడిగుడ్డుని అందులో వేసేస్తాం అన్నమాట. మహారాజా చికెన్ రెడీ అయిపోయిందండి. కొత్తిమీర కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుని వడ్డించుకోవచ్చు. ఇది అన్నంలో చాలా బాగుంటుంది.